ఇంకా కోరుతున్నా డైరెక్టర్ వెంకటేష్ గారు ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ నా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేసేది లైఫ్లో, మన సొసైటీ అంటే మన సొసైటీలో మన భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు. ఇందాక వీళ్ళు ట్రైలర్లు కూడా చూసాం. మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉంటాయి, ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా ఇన్ని మతాలు ఉండవు. ఇన్ని మతాల్లో కూడా మనకి ఇప్పటికీ మన భారతదేశంలో ఒక ఎమోషన్స్ ఇంకా బ్రతుకున్నాయి. అదర్ కంట్రీస్తో చూసుకుంటే చాలా సోషలైజ్ కంట్రీస్ భారతదేశం కాకుండా, అలా మన భారతదేశంలో కూడా ట్రైలర్లో ఫస్ట్ షాట్ అదే వేశారు. వీకెండ్స్, పార్టీలు, లైఫ్ కల్చర్ మారిపోయింది. కానీ వీటిని ఇంకా బ్రతికియటానికి ఇలాంటి మాతలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మన భారతదేశానికి ఇంకా ప్రత్యేక గుర్తింపు ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బ్రహ్మకుమారి సోదరులకి, సోదరుమణులకి. అండ్ ఆడియో ఫంక్షన్ మీ సినిమాకి సంబంధించి ఇలా చేస్తున్నారని నాకు ముందు తెలుసుంటే నేనే ఇంకా బాగా డిజైన్ చేయించేవాడిని. ఒక సినిమా ఫంక్షన్ లాగా ఉంది ఇది, ఇలా చేయాల్సింది కాదు. సారీ, అంటే ఇట్స్ మై ఫీల్ దట్. అండ్ సొసైటీకి సంబంధించి మీ బ్రహ్మకుమారి వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు నన్ను ఇన్వైట్ చేయండి, నేను పార్ట్ అవుతాను అందులో. సో వీఆర్ రెడీ ఫర్ సొసైటీకి. నేను చెడు చేయకున్నా చాలు, మంచి చేయకున్నా చాలు, నా ద్వారా చెడు జరగకుంటే చాలు అని నేను సినిమాలు తీస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా రిలీజ్కి కూడా మీకు ఎలాంటిది ఉన్నా చెప్పండి, నా సహాయం అనటానికి కూడా కాదు. ఐఎమ్ దేర్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళు అంతా స్వార్థ అంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా జీవితాన్ని దేవుడికి అంకితం చేసిన ఇలాంటిదాన్ని ప్రజలకు తెలియజేయాలని ఒక సినిమా, హిందీలో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేసిన తర్వాత దాన్ని తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు తెలుగులో డబ్ చేసి వెంకటేష్ గారు దర్శకత్వంలో, మధుగారి నిర్మాతగా, కుల్దీప్ గారి సిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఈ సినిమా రిలీజ్కి నిజంగా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఆయన చేయి పెడితే సక్సెస్ లేనేలేదు తెలుగు సినీ పరిశ్రమలో. వరుస హిట్లు, నిన్న కూడా మహర్షి సినిమా హిట్ తోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు సినీ పరిశ్రమని, మళ్ళీ ఆయనకు ఆయనే బ్లాక్ బస్టర్స్ అంటే ఆయనకి మళ్ళీ ఆయనే పోటీగా ఉండి అలాంటి ఒక సక్సెస్ఫుల్ నిర్మాత ఈరోజు వచ్చి నిజంగా లాంచ్ చేయడం నిజంగా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. దిల్రాజ్ గారికి ప్రసాదాన్ని కుల్దీప్ సిస్టర్ గారు అందియాల్సిందిగా కోరుతున్నాను. దిల్రాజ్ గారు అండ్ సో అలాగే సిడీస్ని డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా సాయి వెంకట్ గారిని కోరుతున్నాం.
వర్డ్స్ హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి తెలుగులో తెలుగు ప్రేక్షకులకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియాలో మలయాళంలో తమిళ్లో కన్నడలో రిలీజ్ కాబోతుంది గాడ్ ఆఫ్ గాడ్స్. ఈ సినిమా దర్శకులు వెంకటేష్ గారు, నిర్మాత మధు గారు. ఈ సినిమా వచ్చి బ్రహ్మకుమారీస్ ఫిలిం డివిజన్ కార్పొరేషన్ నుండి ఈ సినిమా మేకింగ్ జరిగింది. సో బ్రహ్మకుమారీస్ నుండి, ఒక ఆధ్యాత్మిక సంస్థ నుండి, ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నుండి వస్తున్న ఈ సినిమా గాడ్ ఆఫ్ గాడ్స్ నిజంగా హిందీలో అంత పెద్ద హిట్ కావడానికి కారణం ఏంటంటే, సినిమాలో గాడ్ ఆఫ్ గాడ్స్ అంటే బోర్ రాకుండా ఒక సినిమా చూస్తుంటే ఏ ఫీల్ అవుతారో, నిన్నే సూపర్ హిట్ అయింది సినిమా మహర్షి, ఇప్పుడే దిల్ రాజు గారు ఈ గాడ్ ఆఫ్ గాడ్స్ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఆ మహర్షి అనే సినిమాలో ఒక రైతు బాధలేంది చెప్పాలి అంటే సినిమాని ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఓ ఫస్ట్ హాఫ్లో ఎంత రిచ్కి తీసుకెళ్ళాడు, తర్వాత అసలు రైతే రాజు అనేది కాన్సెప్ట్ ఎలాగైతే తీసుకొచ్చారు కాబట్టి తెలుగు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేశారు. సేమ్ కాన్సెప్ట్లో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు కానీ, సాంగ్ చూసినప్పుడు కానీ, నాకు వంశీ గారు మూవీ అంతా చూపించినప్పుడు కానీ, నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, అసలు చెడు మార్గం చూపిస్తూ చెడు నుండి మంచి రావాలంటే ఏంటి, అసలు జనన మరణాలు అంటే ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంది, ఈ విశ్వం ఏంది అనేది ఒక రెండు రెండున్నర గంటల్లో అద్భుతంగా తీయగలడం బ్రహ్మకుమారీస్ ఫిలిం డివిజన్ నుండి అద్భుతమైన సినిమా. వెంకటేష్ గారికి నిజంగా అదృష్టం రావడం, మరి నిర్మాతగా మధు గారికి అదృష్టం రావడం, అన్నిటికంటే గొప్పగా మనోజ్ఞ, ఒక తేజస్విని మనోజ్ఞ, ఒక తెలుగు అమ్మాయి, అమ్మాయి ఒక డాక్టరు ఉండే అమ్మాయి నిజంగా కూడా ఒక దేవతలాగా కనిపిస్తుంది ఆ మూవీస్లో కానీ దాంట్లో కానీ. నిజంగా మనోజ్ఞ, నిజంగా నువ్వు అదృష్టవంతురాలు, నిజంగా ఈ సినిమా కోసమే నువ్వు పుట్టినావేమో అన్నట్టుగా అంత బాగా ఉంది. అంత ఆమె హైట్ కానీ, ఆమె అందం కానీ రియల్గా చాలా, అంటే ఆ సినిమాకి కరెక్ట్ క్యాస్టింగ్ని డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సినిమా తీస్తున్నాం కదా, ఏదో ఒకటి చెప్పేయాలి అనేది కాదు, కమర్షియల్గా. ఆర్ హమారే సభీ వరిష్ఠ భ్రాతాం కి ప్రేరణాం సే ఆర్ విశేష్ హమారే వెంకటేష్ భాయి మధు భాయి నే బహుత్ కాల్ సే యే మెహనత్ కీ హై బనానే మే లేకిన్ ఉస్కా రంగ్ రూప్ బదల్నే మే హమారే వెంకట్ భాయి నే బహుత్ బహుత్ మదద్ కీ హై తో ఉన్కే హమ్ బహుత్ ఆభారీ హై ఆర్ హమారే మంచ్ పర్ జో భీ హమారే సాత్ బైఠే హై జస్టిస్ ఈశ్వరయ్య జీ, జస్టిస్ రమేష్ జీ ఆర్ జో భీ చిన్ను భాయి ఆర్ జో భీ భాయి బహనే హై సబ్కా బహుత్ బహుత్ మే ఆభార్ మాన్తీ హూ. ఆర్ ముజే ఐసా లగ్ రహా హై కి అభీ తెలుగు మే రిలీజ్ హోనే కే బాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ విదేశో మే భీ జో హమారే తెలుగు భాయి బహనే హై బహుత్ లాభ లేంగే. ఆర్ ఇస్ ఫిల్మ్ మే విశేష్ బ్రహ్మకుమారీస్ నే యే ప్రయాస్ కియా హై జో దేవో కా దేవ్ భగవాన్ హై ఇస్ ధర్తీ పర్ ఆయి హై పరమాత్మా ఉన్కో సభీ ఆత్మాయే పహచాన్ కర్కే పరమపితా పరమాత్మా జో సబ్కే పితా హై ఉన్సే జో హమే సుఖ శాంతి కా వర్షా కహే యా ఉన్కీ ప్రాపర్టీ కహే ఉస్కో లేనే కా హర్ ఏక్ కో హక్ హై. तो इसमें आत्मज्ञान, परमात्म ज्ञान और सहज राजयोग के द्वारा एक नए स्वर्णिम युग का प्रारंभ करने की प्रेरणा दी जा रही है. तो आप सब भी उस स्वर्णिम युग में आने के लिए, अपना सीट रिजर्व कराने के लिए ब्रह्मा कुमारीज आश्रम में अवश्य पधारें और इस फिल्म को जरूर देखकर अनेक आत्माओं का कल्याण करने के लिए सभी को प्रेरणा दें कि ये फिल्म अवश्य देखें. ओम शांति. And all the respected guests present here on the stage, I think it's a true honor to be working in this film God of Gods by Prajapita Brahmakumaris. I got the true privilege of beautifully being portrayed as the goddess belonging to the golden era, and I think it was a beautiful experience. I must start off saying nenu recently I got selected as a top finalist of Miss Universe India, and soon after that
I started getting a lot of movie offers, like a few of the industry people have been approaching me. But God of Gods, na first film, and Shiv Baba blessings, Thoni, the first film laga chesinanduku, I am extremely, extremely happy, and I feel very lucky and blessed. And this film, chala intricate works though, you know, a lot of intricate work has been gone behind making of this film. Especially a lot of efforts, time and mind of Venkatesh Bhai and the producers and all of them. And especially Anand Anand song shoot chesinappudu, a lot of effort has been taken behind making of the costumes, and then the choreographers from Bollywood, and technicians for VFX effects, and then a lot of effort has been taken place. And working for Anand Anand was a true bliss and true happiness, a true Anand working for this film, God of Gods. And I just want to say it's a must-watch film for the entire family, and also especially the children and youth, as this film, ante ippudunna mana technological era lo, this film transcends us into, you know, channelizing the energies into the right direction for all the children and the youth. So it's a must-watch watch film for all the children and youth. And this film is for world peace. It transcends us beyond religion, beyond caste, beyond everything. And then it makes us as world citizens and the children of God. So I just want to thank everyone. Thank you, Venkatesh Bhai, Madhu Bhai, and all the producers who've been working in this film. And special, special, special thanks to the entire Brahma Kumari family. I've been the child of Brahma Kumari. Ante chinnappudu nunchi I've been associated with Brahma Kumari. I've been performing a lot. And then I think it's just the blessings of Shiv Baba which made me stand here today. Thank you so much. I'm extremely... Sandarbhanga, Kuldeep Didi, the film director Venkatesh Bhai, Madhu Bhai, Sai Venkat, హీరోయిన్ తేజస్విని, వేదిక అలంకరించిన దైవీ సోదరు సోదరులందరికీ ఇది ఒక శుభోదయం. ఎందుకంటే ప్రపంచ సినిమా అంటేనే మన అందరికీ తెలుసు, అందులో నేర్చుకునేది పాపాలే కానీ పుణ్యాలేం లేవు. దేర్ఫోర్ సినిమా అంటే మదర్ ఆఫ్ సిన్స్ అంటాము. బట్ దిస్ గాడ్ ఆఫ్ గాడ్స్ కెనాట్ బి సెడ్ అది మదర్ ఆఫ్ సిన్స్, బట్ ఇట్ ఈస్ మదర్ ఆఫ్ సెయింట్స్ అని చెప్పాలా. అంటే ఒక సెయింట్లను తయారు చేసేటువంటి సినిమా ఇది. ఇది ఈ ప్రపంచంలో మునుగుతున్నటువంటి ప్రపంచమే మునిగిపోయేటువంటి ప్రపంచంలో ఈ యొక్క నావ, ఆ పరమాత్ముడు ఏదైతే ఈ నావలో ఎవరైతే వెక్తారో వాళ్ళే రక్షించబడతారు. బ్రహ్మకుమారీస్ బ్రదర్ వెంకట్ చెప్తా ఉంటే చాలా వాళ్ళు త్యాగం చేస్తారని. వాళ్ళు ఏం త్యాగం చేయరు, త్యాగం చేసేదంతా వికారాలే, వయసెస్సే. వాళ్ళు ఆనందం పడేటువంటి ఆనందం ప్రపంచంలో ఎవరు పడరు. ఆత్మిక సుఖం, ఆత్మిక ఆనందమా, ఆ యొక్క అతీంద్రియ సుఖము పొందేవాదు ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు పొందింది మనకు పొందాలనేటువంటి ఈ యొక్క సంకల్పంతో ఇది ఒక ఒట్టి ట్రైలర్ మాత్రమే. ఇది చాలా గొప్ప మెసేజ్ భగవంతుడిది. భగవంతుణ్ణి ప్రత్యక్షం చేయడం అనేది మన కర్తవ్యం. అది వీరి ద్వారా ఇప్పుడు సార్థకం అవుతుంది. మనం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకటే నిమిషంలో చెప్తాను నేను, భగవంతుడు ఒక్కరే అని ఎలా నిరూపించాలి. టెంపుల్, మాస్క్, చర్చ్ ఇవన్నీ కూడా 6 లెటర్స్. వాటి స్క్రిప్చర్స్ ఏంటి? గీత, ఖురాన్, బైబిల్, ఇవన్నీ 5 లెటర్స్. 6 - 5 - 1. గాడ్ ఈజ్ వన్, దట్ ఈస్ గాడ్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లోగ రీసెర్చ్ బేస్డ్ బనాయా ఇస్కో, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ లగా రీసెర్చ్ కంప్లీట్ కర్నే మే. అండ్ దెన్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. సభీ హిందూ భీ మాన్నా చాయే భగవాన్ ఏక హీ హై, ఔర్ ముసల్మాన్ భీ మాన్నా చాయే భగవాన్ ఏక హీ హై, ఔర్ క్రిస్టియన్స్ భీ మాన్నా చాయే భగవాన్ ఏక హీ హై. తో ఉసి హిసాబ్ సే పూరా ఆప్కా జితనే భీ స్క్రిప్చర్స్ హై ఉస్కో రీసెర్చ్ కర్కే ఉస్మే సే సార్ నికాల్ కర్కే ఇస్ ఫిల్మ్ కో బహుత్ సినిమాటిక్ రీతి సే బనాయా గయా, తాకి 90 మినిట్స్ ఫిల్మ్ జబ్ ఆప్ దేఖేంగే కహీ ఆప్కో బోర్డమ్ నహీ హో, బోరింగ్ నహీ లగే ఫిల్మ్. ఔర్ ఉస్మే కాఫీ సక్సెస్ మిలి హై హమ్ లోగోన్ కో, క్యూంకి జహాన్ భీ స్క్రీనింగ్ హువా ఫిల్మ్ హిందీ మే, ఆల్మోస్ట్ హిందీ సభీ బెల్ట్ మే సబ్ జహాన్ పే రిలీజ్ హువా హై, కాఫీ అచ్చే రెస్పాన్స్ మిల్ రహే హై, ఔర్ లోగ్ కహ రహే హై కి ఇస్ ప్రకార్ కా ఫిల్మ్ ఔర్ భీ బహుత్ బనానా చాహియే, క్యూంకి ఆజ్ కా జో హమ్ దునియా కా హాలత్ దేఖ్ రహే హై కి ధర్మో కే ఆధార్ సే జాతి మత్ భేద్ కే ఆధార్ సే జితనే భీ ప్రాబ్లమ్స్ హై
वो एक मिसअंडरस्टैंडिंग के कारण है कि हम ईश्वर को सही रीति से नहीं पहचानते हैं और स्वयं को सही रीति से नहीं पहचानते हैं, इसके कारण इतने प्रॉब्लम्स आज हम देख रहे हैं। तो ये फिल्म इस प्रॉब्लम को सॉल्व करने में एक लाइट हाउस के रूप में काम करेगा, मुझे विश्वास है। और ये फिल्म अकेला नहीं बना सकते हैं क्योंकि पूरे ब्रह्म कुमारी इसके परिवार साथ में थे, तभी ये फिल्म बनाना इतना पॉसिबल हुआ। और इस फिल्म को बनाने में जो भी फाइनेंशियली सपोर्ट किए हैं, दिल्ली के जय मोहन गर्ग और हैदराबाद के मधुभाई जी, तो इनको भी मैं तहे दिल से शुक्रिया करता हूँ। और पूरे परिवार, ब्राह्मण परिवार इसमें सपोर्ट किए हैं, तब जा करके फिल्म बन पाई है। बाकी जितने भी टेक्नीशियंस काम किए हैं, इन सभी ने बहुत दिल से किया है। और हमने इसमें ऐसा नहीं है स्पिरिचुअल फिल्म करके इसको हमने कहीं टेक्निकली इग्नोर किया, वरना जो भी बेस्ट टेक्नोलॉजी अभी अवेलेबल है जो आप कमर्शियल फिल्म्स में देखते हैं, वो सारे टेक्नोलॉजीज हमने इसमें यूज़ किया। और फिल्म का इवन साउंड भी 3D एटमॉस में है, तो मुझे विश्वास है जब आप इसको स्क्रीन पे देखेंगे फुल फ्रेम, फैमिली के साथ बैठ के देखेंगे, आप अनुभव करेंगे कि ईश्वर की गुणों और शक्तियों को। थैंक यू वेरी मच। स्पिरिचुअल फिल्म भक्ति सिनेमा दींट बोर उंटदंत దాంట్లో చెప్పుకోవడానికి ఏముంటుంది అందరికి మనకు తెలిసిందే అనుకుంటారు, కానీ వరల్డ్ వైడ్గా అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది, గాడ్ అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, నిజంగా ఉన్నాడా లేదా, ఈ క్యూరియాసిటీ అందరికి ఉంది. బట్ ఎవరికి సంపూర్ణమైన క్లారిటీ లేదు. నువ్వు ఎక్కడికన్నా పోండి, ఏ బుక్స్ అయినా చదవండి, మీకు ఆ క్లారిటీ లేదు. సో సంపూర్ణమైన సబ్జెక్ట్ ఇది, టోటల్గా వరల్డ్ వైడ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, గాడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, అతను అందరికీ ఒకడే ఉన్నాడు అనేది ప్రాక్టికల్గా విత్ ప్రూఫ్స్ అనమాట. అది చూపించడం అనేది అంతకంటే క్యూరియస్ సబ్జెక్టే లేదు, అసలు అంత ఎగ్జైటింగ్ సబ్జెక్ట్ ఇది. బోర్ కొట్టదు ఫిలిం, చాలా చాలా బాగుంటుంది. కాబట్టి 10-12 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, వేరే మీకు అది కూడా మీకు ఆ సాంగ్స్లోనే చాలా మీనింగ్ ఉంటుంది అనమాట. సో అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి, దీన్ని ప్రమోట్ కూడా చేయాలి, మీడియా కూడా అందరికి ప్రమోట్ చేయాలి దీన్ని. ఇలాంటి సబ్జెక్ట్ కూడా అవసరం సమాజానికి. నేటి సమాజం అయితే మీకు తెలుసు చాలా కలియుగంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం.